శిష్య, ఈ మంద ఎవడ కనిపెట్టాడురా? తాగటమా? కాదురా, తయారీ గురించి అడుగుతున్నాను. ఎవడో నీలాంటి తాగుబోతే ఏదో కనిపెట్టుంటా. అదేటి గురు అలాగొట్టు. అర్థం కాలేదా? అర్థం కాలే. అర్థమైంది గురు. నీ గురించి మనసులో మాట స్లిప్ అయ్యా కదా, ఇంకెప్పుడు అలాంటి అలవాట్లేక ఇయ్యద్దవ్వా. అది సరే కాని గురువా, నా ఉద్యోగం సంగతి ఏం చేసావు? నీ ఫుల్ డీటెయిల్స్ అన్ని ఒక అప్లికేషన్ రాసేవారా, ఇవాళ ఫార్వర్డ్ చేస్తాను. మళ్ళీ రాయటమేంటి గురువా, పుట్టినప్పటి నుంచి జేబులో పెట్టి తిరుగుతున్నాను. ఇదిగో నీ దగ్గర ఉన్నా, రెడీగా ఉన్నావు అనమాట. ఓకే, ఇప్పుడే ఫార్వర్డ్ చేద్దాం పదా. స్టడీ స్టడీ. ఏంట్రా ఈ రాత ఒక్క ముక్క అర్థం కావట్లేదు, బ్రహ్మరాత లాగా పిచ్చి గీతలు గీసేవేంటి? బ్రహ్మరాత కాదు, మీరు పెగ్గేశారు కదా, నాన్ సింగ్ లో కనబడుతున్నా మీకు. మీకు మధ్య మత్తు తలకెక్కినదా? పిచ్చి పిచ్చి పేలాబలలు పేల్చుంటిరి. తల్లి ఇప్పుడు నిన్నేమన్నానమ్మా? ఏమంటివా, బ్రహ్మవి పిచ్చి రాతలంటివి కదా. ఓహో అదా, అయినా బ్రహ్మనంటే నీకెందుకమ్మా అంత కోపం? ఆయన ఏదో నీ దగ్గర చుట్టంలాగా ఎగేసుకు వచ్చేస్తున్నావు. మరే మూర్ఖుడా, మళ్ళీ మాట్లాడావంటే నిన్ను శాంతించుకుని. నాయనా, బ్రహ్మవి పిచ్చి రాతలని నీవెట్లు నిర్ణయించితివి? ఎట్లు నిర్ణయించుతావంటారేటండి, కళ్ళర సోత్తుంటేని. ఏమి చూచితివి? ఏం చూడటమేంటి మాస్టరు, నేను బిల్ క్లింటన్ ఒకే రోజు ఒకే టైంలో ఒకే ముహూర్తంలో పుట్టాం. ఆయన పొజిషన్ ఏంటి, నా పొజిషన్ ఏంటి, అంతెందుకు? వీడు కొనిదెల శివప్రసాద్ ఒకే రోజు ఒకే ముహూర్తంలో ఒకే టైంలో పుట్టారు. వీడి పల్లెటూరులో అక్కుపక్షిలా బతుకుతున్నాడు, ఆయన కొన్ని కోట్ల మంది గుండెల్లో మెగాస్టార్ గా విజృంభిస్తున్నాడు. దీనికి ఏమంటారు? ఏమంటే ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల ఉదాహరణలు ఉన్నాయండి. మరి అలాంటప్పుడు బ్రహ్మయ్య పిచ్చిరాత్ర కాకపోతే ఏమంటారు? పిచ్చివాడ, ఆ రాతలు మీ పూర్వజన్మ కర్మఫలాన్ని బట్టి ఉంటాయి తప్ప బ్రహ్మ కూడా నిమిత్తం మాత్రమే. నాయన అర్థమైందా? ఏది ఏమైనా గొప్ప జీవి సత్యం చెప్పాడు గురుగారు. ఏంట్రా సత్యం? అదే అర్థం కాలేదు గురుగారు. ఈసారి నా నుంచి తప్పించుకోలేరా? వీడేంటి సడన్ గా ఎంట్రీ ఇచ్చాడు? కొంపదీసి మన మ్యాటర్ లీక్ అయిందా ఏంటి సార్? అది కూడా సార్, మరి ఇన్ఫార్మర్. నమస్కారం అండి. అమ్మో ఎంత వస్తున్నాడు సార్? నమస్కారం సార్. ఏటయ్యా ఏంటి గడపు? ఏటయ్యా ఏంటి గడపు? ఆ జాకాల్ బ్యాచ్ గారు ఇక్కడ తిరుగుతున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్, అందుకే మార్వేషన్ ఇక్కడికి వచ్చాను సార్. ఎందుకు సార్? వాడిని కొంచెం కంట్రోల్లో ఉండమన్నాను సార్, లేకపోతే నేను కంట్రోల్ తప్పేటట్టున్నాను. వాడి మొహం కానీ నాకు కూడా వచ్చింది ఇన్ఫర్మేషన్. మెల్లగా అదొకటి, వాడి మొహం కానీ నాకు కూడా వచ్చింది ఇన్ఫర్మేషన్, అందుకే నేను కూడా వచ్చాను. వాడు తప్పించుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయండి, చాలా కేర్ఫుల్గా ఉండాలి. నీ ఏర్పాట్లో నువ్వు ఉండు, నా ఏర్పాట్లో నేను ఉంటా, సరేనా? ఓకే కదవై. టమాటాలు ఎలాగా? అరకిలో 24. అమ్మో 24 రేట్లు భలే చెప్తున్నాడు. పద పద ఇంకొక తీసుకుందాంలే. ఇద్దరు లేడీస్ వస్తున్నారు, వాళ్ళ ఇద్దరిని పడద్దు. నువ్వు కరెక్ట్ టైంలో ఎంటో వాళ్ళు నేను చూసుకుంటాను. చింపేస్తాను గురువా. ఏంటి బాబు ఏడుస్తున్నావు? ఏం చెప్పమంటావమ్మా, రేపు మా పెళ్లి రోజు అమ్మా, పెళ్లి రోజు కదా అని మా ఊరు నుంచి వచ్చి 15,000 రూపాయలు పెట్టి చీర కొనుక్కున్నానమ్మా. పెళ్లి రోజు అయితే ఏడవడం ఎందుకు? ఎందుకు ఏడుస్తున్నామంటే ఏం చెప్పమంటావమ్మా, ఈ చీర కొనుక్కుని మా ఊరు వెళ్ళిపోదాం అంటే బస్ స్టాండ్ లో జేబులు కొట్టే జరమ్మా, వెళ్ళడానికి డబ్బులు లేవమ్మా. ఈ చీర మీరు కొనుక్కుంటారండి? ఎంతకిస్తా? ఎంత అంటే మీ ఇష్టం అమ్మా, మీరు ఎంత కావాలంటే అంతే ఉండమ్మా. అమ్మా 4,000 ఇండి అమ్మా, సరిపోద్ది. 4,000? 4,000 ఎక్కువ కదయ్యా. బాబు ఇది చూడండి అమ్మో, చాలా ఖరీదైన చీరలా ఉంది ఇది. అవునండి. డబ్బులు అవసరమా? డబ్బులు బాగా అవసరంగా ఉన్నాయి. తీసుకెళ్ళండి అమ్మా, తీసుకెళ్ళి 4,000 ఇవ్వండి. ఓ 1,500 తీసుకెళ్ళండి. 4,000 నీ దగ్గర ఉన్నాయా? ఆ ఉన్నాయి వదిన, అయితే ఇవ్వు. తీసుకో అమ్మా తీసుకో. వెళ్ళండమ్మా వెళ్ళండి. 1,500 ఏంటరా, నేను ఎంత కడుగుతున్నాను? లెక్కలో మీకు చీరలు, లంగాలు, జాకెట్లు. ఏమా చీరలు ఏమైనా కొంటారా? ఈ సన్నాసి చీరలు మేము కొనం. నీ దగ్గర ఉన్నది కూడా సన్నాసి చీరనమ్మా. కింద ఒక అతను బేరమడి బేరమడి 250 కొన్నాడు. 250? అయ్యో మనం మోసపోయాం వదినా. అవును, అదిగో పోలీసులు కంప్లైంట్ ఇద్దా. పదా పదా. సార్ సార్, నన్ను ఒకడు మోసం చేశాడు సార్. వాట్? నిన్ను ఈ వయసులో ఇంతమందిలో మోసం చేశాడా? వాడికి మనసెట్టా ఊపిందమ్మా. హలో, ఆ మోసం చేయడం కాదు, ఎవడో 250 రూపాయలు చీరని 4,000 అమ్మించాడు. అరే అదెట్లా సాధ్యమైంది? ఏమయ్యా మంగపతి ఇంత క్లియర్ గా నీకెట్లా తెలుసాయా? ఎందుకంటే ఇందాక ఈ చీర ఆడి చేతిలో చూశాను అందుకని. అంటే నీ ఉద్దేశం?
మనం వెతుకుతున్న 420 ఎవడో కాదు ఆడే సార్. ఈ చీర నా 4000. ఓ సాయంత్రం 6 గంటలకు పోలీస్ స్టేషన్ కు వచ్చి కనిపించు. ఓకే వదినా, ఇంటికి వెళ్తే ఇంతటితో పోద్ది, స్టేషన్కి వెళ్తే అన్ని పోతాయి. రావదినా. స్వామీజీ చెప్పు. మాలో స్నానాలు తక్కువ అంటారు, భోజనాలు కూడా అక్కర్లేదంటారు. ఇంతకీ మీరు మనుషులైనా లేక మానవ రూపంలో వచ్చిన మాయల మరాఠీలా? మూర్ఖుడా స్వామి. హరిహర బ్రహ్మాదుల దూషణమే కాదు, ఆ శ్రవణం కూడా పాతకమే. క్షమించండి స్వామి, తమరి భాష అర్థం కాకపోయినా బాగా అర్థమైంది. మమ్మల్ని మన్నించండి స్వామీజీ. సార్ నమస్కారం సార్. ఎక్కడికి వెళ్తున్నావు? అదే జాకాలగాడి బ్యాచ్ కనపడి సార్, పట్టుకుందాం వెళ్తున్నాను సార్. నీకు శ్రమక్కర్లేదురా, జాకాలగాడి బ్యాచ్ మొత్తాన్ని అరెస్ట్ చేసేసాం. అమ్మయ్యా, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది సార్. నేను ఇన్ఫార్మర్ గా రిజైన్ చేస్తాను. స్టేషన్ కు వచ్చి ఆ మాట రాసి సంతకం పెట్టు. స్టేషన్కి ఎందుకు లేదు సార్, నేను వెళ్ళిపోతాను. నాకు తెలుసురా, నువ్వే జాకాలవి. ఎస్ కానిస్టేబుల్స్. ఎస్ సార్. అరెస్ట్ హిమ్ అండ్ లిఫ్ట్ హిమ్. అక్కర్లేదు సార్, నేనే వచ్చేస్తాను. సెంచరీ కొట్టే ఎలా ఉన్నాడు? బ్యాటింగ్ ఆస్ట్రేలియా. ఓ సెకండ్ ఇన్నింగ్స్ గురించి నేను మాట్లాడతా. చూడండి మై డియర్ స్టాఫ్, చూస్తూనే ఉన్నాంగా. టీవీ కాదు, మీకొక పని అప్పు చెప్తున్నాను. మీరు కూడా రండి మై డియర్ స్టాఫ్. మీరు సమర్థవంతంగా ఆ పని నిర్వర్తించి మన డిపార్ట్మెంట్కి పేరు తీసుకురావాలి. ఇప్పుడున్న పేరు బాగానే ఉందిగా, మారుద్దాం అనుకుంటున్నారా? నో జోక్స్. మీ మీద ఎంతో నమ్మకంతో నేను. రే నసొద్దు సార్, మీరు పాయింట్కి వచ్చేయండి. ఓకే మిస్టర్ నందు, ఇదిగో ప్రాజెక్ట్ రిపోర్ట్. నువ్వు, మిస్టర్ కృష్ణ, మిస్టర్ తారక్ అంతా కలిసి రేపు క్యాంప్ కి బయలుదేరుతున్నారు. రేపా? రేపా ఎక్కడా? నువ్వు అనుకునే రేపు కాదమ్మా. కాదా? ఫుల్లీ డిసప్పాయింటెడ్. మరీ అంత డిసప్పాయింట్ అవ్వకు, నేను చూసుకుంటానులే. షట్ అప్. నాకు తెలుసు, నువ్వు కూర్చోమ్మా. రేపు సాయంత్రమే మీ ప్రయాణం. ఏ ఊరు సార్? కృష్ణగిరి పట్నం. కృష్ణగిరి పట్నం? కృష్ణగిరి పట్నమా, అది మా ఊరే. అదే కృష్ణగిరి పట్నం. ధన్యోస్మి. ఏమైనది స్వామి? మన బాధ్యతలు తీర్చి మన భారాన్ని తగ్గించే మానవుడు ఈ ఊళ్ళో అడుగుపెట్టాడు. ఆహా, ఎంత శుభవార్త చెప్పారు. ఇక నుంచి అన్ని శుభాలే. అమ్మయ్యా, వారం రోజులు హాయిగా గడపచ్చు ఆ పిల్లిగడ్డ వాడి బాధ లేకుండా. మోస్తావా? ఏంటి బా అంత సిరాగ్గా? లేకపోతే ఏంట్రా ఈ టైంలో క్యాంప్ ఏంటి? అక్కడే ఉండుంటే అమ్మాయిని వెతికి పట్టుకునేవాళ్ళం కదా. ఓం నమశివాయ. ఈయనొకడు తమరెప్పుడు వచ్చారు స్వామి? క్షణకాలం అయింది. దేనికోసం వచ్చారండి బాబు? సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను. వచ్చిన పని చూడండి, జరగాల్సింది నేను చూస్తాను. ఓం నమశివాయ. ఈ బొండస్వామి మన చుట్టూనే తిరుగుతున్నాడు, పైగా లింకులు లేకుండా మాట్లాడుతున్నాడు. కొంప తీసి మారు వేషంలో ఉన్న స్మగ్లర్ ఏమో. కరెక్టే, ఈ తవకాలు ఏమైనా దొరికితే నొక్కేద్దాం అనుకుంటున్నాడేమో. అదేం కాదులేరా, మన చుట్టూ మనకు తెలియకుండా ఏదో జరుగుతుంది. చూద్దాం. అది సరే కాని ఊరు పెద్ద పేరేంటి? కోట రాఘవయ్య. బాబు, రాఘవయ్య గారు ఇల్లు ఎక్కడ? అమ్మవారి గుడి దగ్గర ఉన్నారండి. ఉత్సవాల దగ్గర పడుతున్నాయి, దేవాలయం శుభ్రంగా రిపేర్లు చేయించి బాగా సున్నాలు అవి కొట్టించండి. దగ్గర ఉండని నువ్వు చూసుకోవాలి. మేడం మాట. నమస్కారం సార్. నమస్కారం. హైదరాబాద్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాం. పోయిన సంవత్సరం మార్చిలో మీ ఊర్లో సర్వే చేశాం. ఆ సర్వేలో గుప్తుల కాలం నాటి శిలా సంపదలు ఉన్నట్టు తేలింది. అవునయ్యా, మేము కూడా విన్నాం. మరి మా తరఫు నుంచి ఏం కావాలి? అదే, మా పని పూర్తి అయ్యే వరకు పన్నేళ్ళు మీరు పంపిస్తే. మా ఊరు చరిత్రలోకి ఎక్కుతుందంటే మా అందరికీ ఆనందం కాదు, అది మా బాధ్యత. రై అయ్యా, తోటకి చెప్పి మంచి కూలీలను బాగా ఏర్పాటు చేయమని చెప్పి నేను చెప్పాను చెప్పు. అట్లాగేనయ్యా. థాంక్స్. ఉంటానయ్యా. మంచి సరే అయిపోతులే.